భర్త దుర్మార్గుడు, ఒక విధంగా చెప్పాలంటే శాడిస్టు. ఆ భర్త భార్యను భయంకరంగా కొడతాడు. ఆ భార్య బహుగా నలిగిపోతూ ఉంటుంది. కానీ బిడ్డలు బాగా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, ఆత్మీయంగా ఉంటున్నారు. ఆ తల్లి మాట వింటూ చక్కగా, అమ్మాయిలైనప్పటికీ కూడా అబ్బాయిలైనప్పటికీ కూడా తల్లికి లోబడుతూ చక్కగా పెరుగుతున్నారు. కానీ భర్త మాత్రం దుర్మార్గుడు, చావగొట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈమె కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళికి కానీ వెళ్ళిందనుకోండి, బంధువులు ఎవరన్నా కలిశారనుకోండి, ముచ్చాలాంటి పిల్లలు ఇచ్చాడు దేవుడు నీకు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారా, లోబడుతున్నారా, తిరగబడుతున్నారు? అలాంటి రోజుల్లో చక్కని బిడ్డలను దేవుడిచ్చాడు. చదువు సంధ్యలు లేకుండా తిరిగేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. నీ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఒకడేమో డాక్టర్ చదువుతున్నాడు, నీ కూతురేమో ఫార్మసీ చేస్తుంది లేక ఎంసీఏ చేస్తుంది. నిజంగా అద్భుతం అని అంటారంటారా, అబ్బే ఏమా ఇంకా మీ ఆయన కొడుతున్నాడా? అది ప్రశ్నించాల్సిన సమయం అంటారా? పెళ్ళికి వెళ్తే, శుభమా అంటూ పెళ్ళికి వెళ్తే, ఆ పెళ్ళిలో సంతోషంగా గడపాల్సిన సమయంలో వీళ్ళ ప్రశ్నలు ఏంటయ్యా అంటే, మీ ఆయన ఇంకా అదే అంతేనా, ఏమైనా మార్పు వచ్చిందా, మీ ఆయన ఇంకా నేను కొడుతున్నాడా లేక కొట్టడమే ఆపాడా, ఇంకా తప్పించి ఇంక అడగడానికి ఏం లేవా, అదే అడగాలి. దీని ఏమంటారంటే పుండు మీద అదిగో. మీకు తెలుసు కదా కారం పొట్లలో వెళ్ళినా ఎలా పట్టుకెళ్ళాలో, విందులు కూడా కారాలు పట్టుకెళ్తారు మీరు. అలాగే పాపం పిల్లలు లేనటువంటి ఒక ఇల్లాలు వచ్చిందనుకోండి, ఆమెను చూసి అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నీకోసం ప్రార్థన చేస్తున్నావు, నీకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, దేవుడు నీకు పండంటి బిడ్డనివ్వాలని చెప్పి తప్పనిసరిగా నీకు ఇస్తాడమ్మా, నిరుత్సాహపడద్దు నువ్వు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు శ్రేష్టమైన బిడ్డనివ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఎవరేమన్నా పట్టించుకో మాకు అని చెప్పడం బాగుంటుందంటారా? ఆ విందుకు వచ్చినటువంటి ఆ అమ్మాయిని చూసి, ఆ ఇల్లాలను చూసి, ఏమ్మా ఏమన్నా విశేషమా? లేదా ఆంటీ. ఏంటి పెళ్ళై ఎంతకాలం అయింది, 7 సంవత్సరాలా 10 సంవత్సరాలా? 9 సంవత్సరాలు అయింది. ఇంకేం పుడతారులేమ్మా పిల్లలు, ఏమంటారు చెప్పండి వెళ్ళి, పుండు మీద మళ్ళీ కారం. అంటే మన నోట్లో నుంచి ఎదుటి వారిని ఆదరించే మాటలు రావా, మన నోటిలో నుంచి ఎదుటి వారిని ఊరడించే మాటలు రావా? బైబుల్ సెలవిస్తుంది, మీ మాటలు కృపాసహితముగా ఉండాలి తప్ప గాయపరిచేవిగా ఉండకూడదు. సహోదరులు అలాగే సహోదరులు, మన జీవితంలో అనేక మందిని కలుసుకుంటూ ఉంటాం. అలా కలుసుకున్న వారిలో అనేక సమస్యల గుండా, బాధల గుండా వెళ్తూ ఉంటారు. అలా ఆర్థికంగా సమస్యలు గుండా, మానసికంగా సమస్యలు గుండా, ఆత్మీయంగా సమస్యలు గుండా, కుటుంబ పరంగా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు అలాంటి వారు మీకు తారసపడితే ఆదరించే మాటలు చెప్పండి, ఊరడించే మాటలు చెప్పండి, ధైర్యపరిచే మాటలు చెప్పండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని విశ్వాసాన్ని పెంచే మాటలు చెప్పి ఎదుటి వాడికి ధైర్యాన్ని ఇవ్వండి. నిన్ను చూసినప్పుడు ఆ సహోదరి, ఆ సహోదరుడు సంతోషించాలి, ఇతరు ఖచ్చితంగా నాకు ఓ మంచి మాట చెప్తాడు, నన్ను ఆదరించే మాట చెప్తాడు, నన్ను ఆదరించే మాట మాట్లాడుతుంది అని చెప్పి నీ మాటలు వినడానికి ఇష్టపడాలి. కానీ పనికి మంది ఎదురుపడింది, నన్ను తినేస్తే ఇప్పుడు ఏదో ఒక సూటిపోటు మాటతో నన్ను పొడిచేస్తి, బల్లెంతో పొడిచినట్టు పొడిచేస్తి, ఈ నోరు సరైంది కాదు అని చెప్పి తప్పించుకుని పారిపోయే విధంగా ఉండడం మాత్రం మంచిది కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడు, ఒకవేళ నీ జీవితంలో ఇంటిలోనే సమస్య ఉందేమో, నీ ఇల్లాళ్ళతో లేక నీ భర్తతో సమస్య ఉందేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. లెట్స్ ప్రే.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థనే శ్రేష్టమైన జవాబులు తీసుకొస్తుంది. మా కోపతాపాలు వల్ల, మా అరుపుల వల్ల, కేకల వల్ల, గొడవ పడ్డం వల్ల ఇంటిలో సమస్యలు పరిష్కరించబడవు. కేవలం ప్రార్థన చేస్తేనే ఇంటిలో ఉన్న ఇబ్బందికి, ఇంటిలో ఉన్నటువంటి ఇరుకులకు, ఇంటిలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారం, గర్భఫల విషయంలో పరిష్కారం, భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల ఉన్న సమస్యలకు పరిష్కారం ఇంటిలో ప్రార్థన చేయటమే. అలా ప్రార్థన చేసే కృపను, ప్రార్థన చేసే మనస్సును, ప్రార్థించే హృదయాన్ని నీ బిడ్డలందరికీ దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.